హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ కుట్టి ఛానల్ దుర్గా నవరాత్రిలో ఇవాళ ఐదవ రోజు శ్రీ స్కందమాత దేవి అవతారం దేవికి నాలుగు భుజాలు ఉంటాయి ఈమె వాహనం సింహం ఈ దేవికి పై రెండు చేతుల్లో పద్మాలు ఉంటాయి ఒక చేతి స్కందుని ఎత్తుకుంటుంది ఈ దేవికి వామన హస్తంలో వరముద్రలో ఉంటుంది స్కందుడ్ని కుమారస్వామి మయూరి వాహనుడు లేక షణ్ముఖ అని పేరుతో పిలువబడతాడు ఈమె స్కందుని జనని కాబట్టి స్కందమాత అని పేరు వచ్చింది ఇది శ్రీ స్కందమాత ధ్యాన శ్లోకం ఈరోజు సాధకుని మనసు విశుద్ధ చక్రంలో లయమై ఉంటుంది శ్రీ స్కందమాత కమలాసనంపై కూడా విరజిల్లుతూ ఉంటుంది అందుకు ఈ దేవికి పద్మాసన దేవి అనే పేరు కూడా ఏర్పడింది చిత్తశుద్ధితో సాధకుడు శ్రీ స్కందమాతని పూజిస్తే తనకున్న కోరికలన్నీ నెరవేరుతాయి మరియు ఈ లోకంలో పరమశాంతితో పాటు సుఖ సంతోషాలను పొందగలుగుతారు స్కందమాతని పూజించడం వల్ల సాధకునికి మోక్ష మార్గాలు సులభంగా తెరుచుకొని ఉంటాయి ఈ దేవిని మనం పూజిస్తే శ్రీ స్కంద భగవాన్ని కూడా పూజించినట్టు అవుతుంది యథార్థమైన మనసుతో ఈ దేవిని పూజిస్తే ఘోరమైన దుఃఖాల నుంచి విముక్తి చేస్తుంది ఇవాళ నేను దేవికి తులసి మాలని వేశాను ధూపం దీపం నైవేద్యాన్ని అన్నిటిని సమర్పించాను పూర్ణం వంగివాద్ మరియు చెక్క నైవేద్యాన్ని చూపించాను ఉత్తర భారతంలో శ్రీ స్కందమాతకి అరటి పనులు నైవేద్యంగా చూపిస్తారు డిస్క్రిప్షన్లో నేను ప్రీవియస్ దేవి అవతారాల గురించి లింక్స్ ఇస్తాను ఇప్పటివరకు మీరు నా వీడియోస్ చూడకపోతే ఒకసారి చెక్ చేయండి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్